పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ కని వెళ్తే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా ఎక్కడ ఉన్నాడా రాజు టాంగా దగ్గర అమ్మ టాంగా ఎక్కడ ఉంది టాంగా స్టాండ్ దగ్గర ఎవరురా వాడు ఎవరురా ఆ రాజుగాడు నా మనవరాన్ని అవమానిస్తాడా జట్కా నడుపుకుని బ్రతికే వాడికి అంత పొగరా ఎవరురా వాడు ఏంటమ్మో రిక్షాను గుద్దేని కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు రాజుమ్మ నాయకుడు రాజునేదని అంటే మేము ఊరుకోం అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పరుపులు జట్కావాడు రాజంటే నువ్వా జట్కా నడుపుకునేవాడివి జట్కావాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా జట్కావాడినైనా జెంటిల్మెన్ జాలి దయ లేక ఈ పేద రిక్షావాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగల ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు లేకపోతే నీ చేత రిక్షా తుక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను తోకో ఆ నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు మర్యాదగా రిక్షా తొక్కుతావా తొక్కవ ఏంటయ్యా మామగారిటి రిక్షా తొక్కడమేంటి తొక్కరయ్యా ఏం చేస్తావు ఏం చేస్తానా అన్నా కొడు అన్యాయం బాబు నడిపదాల్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా నోరు మూయండిరా గాడిదల్లారా ఇదిగో నీకు కూడా వేళ గదే పట్టించుకుంటావా లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు పది మందిలో మీకు ఇలా జరగడం మంచిది ముందు రై చేసుకుని తొక్కేసేయండి ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి పాపం బాగా అలసిపోయినట్టున్నావు ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను ఇదిగో ఆ పొగరబోతానమే వద్దు పేదవాడి చెమట కంపు విలువేంటో తెలిసిందా తెలిసింది బాబు మా కంపు మేమే భరించలేకపోతున్నాం నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తావనుకోలేదు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఏడు చావు మీరు చేయటం కాదు ఆవిడికి చేయించు చావరబాతు అలాగే సార్ సభ్యుల కొనుక్కుంటే అమ్మ నాతుండు అడు చూడు చూసావు రాజు అమ్మాజీ రాజకీయం నువ్వు రిక్షా దొక్కితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది వేసుకొని వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఊడిపించి సక్సెస్ దొడ్లు కడిగిస్తాను అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది అంతే కదా రాజు నన్ను కొట్టాలందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు నీలో ఒక మగువు మాంచాల ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు అవును నీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు వాళ్ళెవర్రా నాకు తెలియదు నువ్వు అన్నావు కదా నోళ్ళు మూస్తారా పాపాజీ సీట్ విషయంగా లేబర్ మినిస్టర్ ని కలవాలి కారు సిద్ధం చేయరమ్మా లేబర్ మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్ లోనే వెళ్ళాలి జట్కా రెడీ చేయండి పోయి పారేసుకున్నాను చాలే పాటలు ఆపి జట్కా తొందరగా పోనీ 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి అలాగేనమ్మా ఫ్యామిలీ స్పందాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు ఎంతసేపు అమ్మా ఆ తెల్లగొర్రె ఎదురు రాకపోతే 10 రోజులు అలా పోతావు తెల్లగొర్రమా అవునమ్మా ఈ గుర్రం నా చెల్లెలు అక్కనే నా చెప్ప
ఇది కపిల్ దేవ్ లాంటి తెల్లగుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించబడేటి ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మ మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ తాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా. అవునమ్మా గారు విన్నావమ్మా, పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో తెల్లగుర్రం వచ్చేసింది అమ్మ. ఒరే కాసులు అయిపోయారు. మన కాలనీలో నీళ్ళన్నీ ఖాళీ చేయమని అందరికి నోటీసులు పంపారు. పాతికేళ్లుగా తలదాచుకుంటున్న స్థలాల్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ చావగొట్టారు. ఉన్న పొలాన్ని ఖాళీ చేయమంటే ఎక్కడ కడతాం బాబు? శారదమ్మ తల్లి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తారు అంటున్నాం, కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు. ఇన్నాళ్ళు ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళం, చివరికి తల్లిని వదిలేసి వెళ్ళిపోమంటే ఎలా బాబు? నోటీసులు పంపించింది ఎవరమ్మా? కొత్తగా వచ్చిన కలెక్టర్. కొత్త కలెక్టర్? కలెక్టర్ గారు, ఏమిటి ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఆఫీస్కి వచ్చి కనపడదు. కలెక్టర్ గారు మాట్లాడేది ఏదో ఇప్పుడే ఇక్కడే నా ఎదురుగుండానే మాట్లాడమండి. అవునవును, ఇక్కడ మాట్లాడటమే. ఏమిటిది నోటీసులు? పేదవాళ్ళ గుడిసెలు ఖాళీ చేయించే అధికారం మీకెవరిచ్చారు? ఒక కలెక్టర్ గారి అధికారాన్ని కాదనే హక్కు మీకెవరిచ్చారు? ఓ సోస్, సగల మీద ఉంది బండి, నో ఎంట్రీ రోడ్డు మీద అడిగేస్తే డాషింగ్ అయిపోతుందని మీ అత్తగారికి చెప్పండి. జట్క ఏం కలెక్టర్ ద్వారా ఏ అత్త అయినా పిల్లనిచ్చి కట్నం ఇస్తుంది, నువ్వేంటి హోల్ టౌన్ అంతా అత్తకు రాసిచ్చేసి అల్లుడు అయిపోయావు? ఏమిటి అనేది ఏమన్నానా? మన అత్తోరి ఆనందం కోసం కూలోళ్ళ గుడిసెలు పీకించడానికి ఏమాత్రం దానాలాగించావు? ఏ నీకేమైనా వాటా కావాలా? అడగాలనుకుంటే నన్ను అడుగు. వారే వా, చిత్తుల చిత్రాంగి, చూటేసుకున్న కలెక్టర్ను కాదని చీర సింగారించిన నిన్ను అడగాల. నిన్నైతే బాగా అడగచ్చు. ఏంటి వంట చేసావా?
ఏం చేసావ్ చేపల కూర మట్ట గుడిసెల పులుస ఆ ఏయ్ ఏయ్ బట్టలుతకవా పని చేయించుకోవడమే గాని పని చేయడం ఈ కంచుకట్ల అమ్మాది జాతకంలో లేదు జట్ట నీ చేత నీ అల్లుడి చేత పని చేయించుకోవడకే వచ్చాను మక్క ఎవరవయ్య నువ్వు ఇన్నేళ్ల మా కాపురంలో మా ఆవిడ ఎదురుకుండా నేనే నోరెత్తలేదు ఎందుకు నువ్వు అంటారుస్తా అయినా ఈ కాంపౌండ్ లో మగాళ్ళు మాట్లాడకూడదు ఎంకప్ప నా పేరు నీకు తెలిసింది ఇంకా చాలా విషయాలు తెలుసు నువ్వు ఒక చోటం అని సద్దమ్మం అని కన్నాయిగాడు అని పెళ్ళాన్ చేతిలో పెంపుడు కుక్క అని ఊరు ఊరంతా అనుకుంటున్నావు మధ్యలో మాట్లాడావంటే హంటర్ తో కొడితే సెంటర్ లో పడతావు సంపడవాణి ఆ మొక్క హంటర్తో ఎందుకు నోటితోనే తప్పచ్చుగా ఇంకో బాయ్యా ఈ మగాళ్ళతో మనకెందుకు పదపోదాం ఏంటి న్యూసెన్స్ అడ్డమైన జట్కా వాళ్ళు తిరగడానికి ఇది ఇల్లా బస్ స్టాండ్ రా పాపాజీ సమయానికి వచ్చావు ఇది ఆడసింహాలున్న గుహను తెలియక ఒళ్ళు బలిసి వచ్చాడు ఈ జట్కా వీరుడు అది ఆ రోజు నిన్ను అవమానించినందుకు ఈ రోజు నువ్వు నీ చెప్పుతో కొట్టి మన కంచుకట్ల వారి కాటా దెబ్బ తినిపించు కొడతాను కాస్ట్లీ చెప్పుతో కొడతాను టాంగా వాణ్ణి కొట్టడానికి బాటా వాళ్ళు తయారు చేసిన లేటెస్ట్ చెప్పుతో కొడతాను నా కాబోయే భార్యను వాడు ఫ్రెష్ గా ముద్దు పెట్టుకుంటున్నాడు ఇట్లు నీ కొడుకు పిల్ల భిక్షం ఏం చేస్తాం పిల్లకి పెళ్లి అయ్యే నాటికి ప్రాక్టీస్ అయినా ఉంటుందని సంతోషించు తాంగను గుద్దిన హాండాకార్ లాగా ఎమ స్పీడ్ గా గుద్దేశావే చెప్పుతో కొడతానని చెప్పి ముద్దుతో కొట్టేశావు చెప్పు తీసుకున్నందుకైనా నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను చూడు మా అమ్మాజీ రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే నీ ముద్దుల మనవరాలు చీరచనకుండా శీలం చెడకుండా క్షేమంగా తిరిగి వెనక్కి రావాలనుకుంటే మీరిచ్చిన నోటీసులు వెనక్కి తిరిగి తీసుకోండి లేకపోతే మీ అందరికి జిల్లా లెవెల్లో సుర్రుసుమ్ అయిపోతుంది రాణి సంయుక్తను పృథ్వీరాజు రెక్కల గుర్ర మీద తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లాడు ఏ కొండల చాటుకు తీసుకెళ్తాడు టటడం టటడం టడాటడం అని ఏ పాటలు పాడుకుంటాడు ఏం చేస్తారా బిళ్ళ సీజన్ అటువంటిది ఏ పాట పాడినా చూడక తప్పదు ఎక్కడ మీ నాయకుడు ఎక్కడ మీ రాజు మర్యాదగా బయటికి పిలవండి లేకపోతే లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది మీ లాఠీ దెబ్బలకి భయపడి మా కోసం నిలబడ్డ మనిషిని వదులుకోలేము లాఠీ చార్జ్ చేస్తే మీ లాఠీలకు సమాధానం చెప్పే సత్తమ్మ దగ్గర ఉంది ఏమిట్రా నీ ఎదురు సమాధానం చార్జ్ ఏ నేరం చేశారు నా అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు నీలాంటి నేరస్తుడికి చోటు ఇవ్వటమే వాళ్ళు చేసిన నేరం నా కూతుర్ని బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు బలవంతులను బలహీనలు నోరు నొక్కితే ఈ బలహీనల కడుపు పంట మీకు తెలిసి రావాలనే బలవంతంగా నీ కూతుర్ని తీసుకొచ్చాను కన్న కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో కట్టుకున్న ఇళ్ల మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ప్రేమ ఉంది మాటలు అనవసరం మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్చు నన్ను కాల్చమని ఆర్డర్స్ ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు ఈ పోలీసులు నువ్వు ఇచ్చే జీతం మీద బతుకుతున్నారా లేకపోతే ఈ తుపాకులు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాల అయితే నేను అడుగుతున్నాను మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు ఇచ్చిన నోటీసులు మర్యాదగా వెనక్కి తీసుకో నీ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది అన్ని సెక్షన్లు వదిలేసి ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ వచ్చామన్నమాట అట్లాంటి పాప పనులు తెగబలసిన మీరు చేయాలి కానీ తెగించి మేము చేయలేము నార్మల్ అగో ఆ దూకుడే వద్దన్నాను నువ్వు ఒక్క చెయ్యి ఎత్తే
నిన్ను కొట్టడానికి వందల చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత నీ అల్లుడు ఈ పోలీసులు ఎవరు నిన్ను కాపాడలేరు. రాజు, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నా కూతురు దాకా అప్పగించు, లేకపోతే షూట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. దమ్ముంటే షూట్ చేయ్. షూట్ హిమ్. అమ్మా, అమ్మా. అవునరా, అమ్మనే. అమ్మ ఇంకా బ్రతుకుందని గుర్తుందా? ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నావా? ఓహో, ఈ తిరుగుబాటుదారుల్ని వెనక నుంచి నడిపించే నాయకురాలివి నువ్వే అన్నమాట. కొడుకు దూరమైనా పొగరు తగ్గలేదు, ఒంటరి బ్రతుకైనా ఇంకా అహం చావలేదు. అల్లుడు గారు, ఇలాంటిది మీ తల్లి అని చెప్పుకుంటే మీ స్టేటసే తగ్గుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే మళ్లీ అమ్మ అని పిలిపించుకుంటుంది. పదండి. అమ్మగారు, పరిప్రు గారు మీ అబ్బాయా? ఏమిటిదంతా? ఏమిటమ్మా, నా కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాను. ఆ కలెక్టర్ గారు నా కన్న కొడుకే బాబు. అబ్బమ్మా, ఇంతకాలం నీ కొడుక్కి దూరంగా ఉంటానికి కారణం? కారణం నేను కాదు బాబు, ఆ అమ్మాజీ. అమ్మాజీ గారు, మీకు రావాల్సిన బాకీ కోసం అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు వచ్చి అల్లరి చేస్తారా? కాపురానికి పంపిస్తావో వల్లకడికి పంపిస్తావో నాకు అనవసరం. ముందు పెళ్లికి చేసిన బాకీ అనా పైసలతో సహా కట్టండి. కడతానమ్మా, రేపు పంట డబ్బు చేతికి రాగానే మీ బాకీ మొత్తం కట్టేస్తాను. ప్రస్తుతానికి చేతిలో చిల్లి కావలేదమ్మా. చేతిలో లేకపోతే అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి కదా. ఆగండి అమ్మాజీ, కొత్తగా కాపురానికి వెళ్ళి అమ్మాయి ఒంటి మీద నగలు వలుచుకుంటావా? అసలు మనిషివేనా? అంత జాలి పౌరుషం ఉన్నదానివైతే వాళ్ళ బాకీ ఏదో నువ్వే కట్టు. కడతాను. ఇంకెంత డబ్బు రావాలో లెక్క చూసుకో. కిలం పట్టిన గాజులు, అరిగిపోయిన నక్లెస్ 15,000కి తూగుతాయా? ఇంకా ఎంత రావాలో చెప్పు. నా కూతుర్ని అల్లుణ్ణి పండక్కి తీసుకురావడానికి మా వారు ఊరెళ్లారు. ఆయన రాగానే నీకు నోట్ రాసిస్తాను. ఇలాంటి మాటలు, అలాంటి నోట్ల మీద నాకు నమ్మకం లేదు. అమ్మాజీ గారు, శారదమ్మ గారు మాటంటే మాటే. ఆవిడ ఆవిడ భర్త రామచంద్రయ్య గారు ఎంత మంచి వాళ్ళో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇంతవరకు ఎంతో మంది ఆదుకున్నారు, ఎంతో మంది హామీ ఉన్నారు. శారదమ్మ గారు, మీ మంచితనం ఆ మూర్ఖులకు ఎలా అర్థం అవుతుంది? అవునమ్మా, ఈ ఊళ్ళో అమ్మాజీ లాంటి రాక్షసులే కాదు, ఇలాంటి దేవతలు ఉండబట్టి ఊరింకా నాశనం కాలేదు. బస్సు ప్రమాదంలో మీ అమ్మా నాన్న చనిపోయారు. మీ తాతయ్య తన కాళ్ళు పొగట్టుకుని నిన్ను మాత్రం దక్కించుకున్నాడు. ఎంతో మందికి సహాయం చేసింది ఈ పరిస్థితి రావటం. నా గురించి నేను బాధపడలేదయ్యా, కానీ నా మనవడు ఈ వయసులోనే అమ్మా నాన్న లేని దురదృష్టవంతుడయ్యాడు. ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకునైనా నా అల్లుణ్ణి కూతుర్ని బతికించుంటే. నాన్న, చదివిన చదువులు చాలు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటే మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను ఎలా వెళ్ళబెంటారు? ఇంకా పై చదువులు ఎవరికోసం చదవాలి, ఎందుకోసం చదవాలి? అలా అనకురా, కాళ్ళు లేక నేను అవిటివాడి అయ్యా. అనుకున్న సాధించలేని అవిడితనం నీకు రాకూడదు. ఏమైనా సరే నువ్వు అయ్యే చదివి కలెక్టర్ అవ్వాలి. అవును బాబు, నువ్వు ఈ ఊరికి ఎంతో పేరు తేవాలి, ఈ ఊరు జనానికి ఎంతో మేలు చేయాలి.